నమస్కారం నా పేరు సుధా సతీష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సోల్ డెస్టినేషన్స్ ఇవాళ నేను హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ వచ్చానండి సిరిసిల్లని అప్పట్లో సిరిశాల అనేవాళ్ళు సిరి అంటే సంపద శాల అంటే పద్మశాలీస్ పద్మశాలీస్ చాలా మంది ఉండేవాళ్ళు కాబట్టి సిరిశాల అనేవాళ్ళు రాను రాను దాని పేరు రాజన్న సిరిసిల్లగా మారింది రాజన్న సిరిసిల్లగా ఎందుకు మారింది అంటే ఇక్కడ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి పేరు మీదుగా రాజన్న సిరిసిల్ల అని పెట్టడం జరిగింది ఇలా తెలంగాణలోని అతి ముఖ్యమైన టెక్స్టైల్ హబ్గా ప్రసిద్ధి చెందింది ఇక్కడ వస్త్రాలు చేనేత వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి సో సిరిసిల్లని ఎక్స్ప్లోర్ చేసేద్దామా వచ్చేయండి హైదరాబాద్ నుంచి నేను నా ఫ్రెండ్స్ విజయ అండ్ సునీత ముగ్గురము బయలుదేరాము మా ముచ్చట్లతో 1.5 అవర్ ఎలా గడిచిపోయిందో కూడా మాకు తెలియలేదు వి థరలీ ఎంజాయ్డ్ అవర్ జర్నీ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ షేర్స్ ఇట్స్ బౌండరీస్ విత్ కరీంనగర్ సిద్దిపేట్ జగిత్యాల కామారెడ్డి నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ గోదావరి యొక్క ఉపనది అయిన అందమైన మానేరి నది ఒడ్డున ఉంటుంది ఇప్పుడు మనకు కనిపించేది మానేరు నది ఇక్కడ పవర్ లూమ్స్ టెక్స్టైల్ ప్రాసెసింగ్ డైయింగ్ యూనిట్స్ ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల దీనిని టెక్స్టైల్ టౌన్గా పిలుస్తారు ఇప్పుడు మనకు కనిపించేది టెక్స్టైల్ పార్క్ రాజన్న సిరిసిల్లలో టూరిస్ట్ అట్రాక్షన్స్ కనుక మనం చూసినట్లయితే అన్నిటికంటే ముందు చెప్పుకోవాల్సింది వేములవాడ టెంపుల్ ఈ టెంపుల్లో మహాశివుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి సిరిసిల్ల చెక్ డ్యామ్ ఇది మాన్సూన్ టైంలో చాలా బాగుంటుంది నెక్స్ట్ నెహ్రూ చిల్డ్రన్స్ పార్క్ బతుకమ్మ ఘాట్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సో మేము వేములవాడలో రాజరాజస్వామి దర్శనం చేసుకొని రిటర్న్ వస్తుండగా అగ్రహారం అని పిలువబడే శ్రీ హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళాము అప్పట్లో ఈ జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ఊరంతా కొట్టుకపోతే జనాలు ఈ అగ్రహారంలోనే తలదాచుకున్నారంట అదండి అగ్రహారం ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి 2 రూపాల్లో దర్శనమిస్తారు మనకు కనిపించేది తులసీమాత ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ద వెరీ ఫేమస్ కరీంనగర్ డైరీ ప్రొడక్ట్ షాప్ ఒకటి ఉందండి అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ సచ్ అస్ దూధ్ పేడ బాసుంది బాదం మిల్క్ మలాయ్ లడ్డు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మాకు కావాల్సిన ప్రోడక్ట్స్ మేము కొనుక్కొని అక్కడి నుంచి బయలుదేరాము ఈ సందర్భంగా మాకు అకామిడేషన్ అరేంజ్ చేసిన అంజనీదేవి టీచర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అంజనీదేవి టీచర్ ఆ ఏరియాలో చాలా పేరున్న వ్యక్తి ఏ ప్లేస్కి మేము వెళ్ళినా కూడా తన పేరు చెప్తే చాలు మాకు విఐపీ ట్రీట్మెంట్ ఇంకా స్పెషల్ దర్శనాస్ దొరికేవి టీచర్ గారు తన స్వహస్తాలతో వండి మాకు వడ్డించిన ఫుడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు విజిట్ ద లూమ్స్ అండ్ హౌ ద వీవింగ్ ప్రాసెస్ ఈజ్ డన్ సో ఇట్ వాజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ Here is a small clipping for my audience as to how the weaving process is done. ఇక్కడ మేము కొన్ని టవల్స్ అండ్ నాప్కిన్స్ పర్చేస్ చేసాము ఇక్కడ కనిపించేది ఆయుష్మాన్ భవ పాల డైరీ ఇక్కడ డైరీ ప్రోడక్ట్స్ సచ్ అస్ బఫలో ఘీ కౌ ఘీ పనీర్ కర్డ్ చాలా బాగుంటాయని విన్నాము సో అక్కడికి వెళ్ళి మాకు కావాల్సిన ఐటమ్స్ మేము పర్చేస్ చేసుకున్నాము ఈ ప్లేస్ని గాంధీ చౌక్ అంటారు మెయిన్ రోడ్ మధ్యలో గాంధీ స్టాచ్యూ ఉంటుంది దాని చుట్టూ ఉన్న స్ట్రీట్స్లో డిఫరెంట్ ఐటమ్స్ సేల్ చేస్తారు సో మేము వచ్చిన మనకు కనిపించే స్ట్రీట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా లోపలికి వెళ్తే గార్మెంట్స్ ఉన్నాయి
ఇక్కడ శర్మ స్వీట్ హౌస్లో హాట్ బాదం మిల్క్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ కనుక మీరు వచ్చినట్లయితే బాదం మిల్క్ ఈజ్ అ మస్ట్ ట్రై. సో అక్కడ నుంచి మేము సిరిసిల్ల రైతు బజార్ మార్కెట్కి వచ్చాము. అక్కడ ఫ్రెష్ వెజిటబుల్స్ ఎస్పెషలీ లీఫీ వెజిటబుల్స్ పర్చేస్ చేశాము. యూ కెన్ సీ ద మార్కెట్. సో ఈ ఎంటైర్ ట్రిప్లో నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఈ ప్లేస్ అండి, మానేరు వాగు. యూ కెన్ సీ మై ఎక్సైట్మెంట్ దేర్. నేను చాలా ఎంజాయ్ చేశాను. పిల్లల్ని తీసుకొని కనుక వచ్చినట్లయితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెష్ వాటర్ కాబట్టి ఏ ప్రాబ్లము ఉండదు. నేను నా ఫ్రెండ్స్ క్లిక్ క్లిక్ అంటూ ఆ ప్లేస్లో ఫొటోస్ దిగేశాము. సో అక్కడ నుంచి లోకల్ టెంపుల్కి ఒకటి వెళ్ళాము. కనిపించేది ఆకాశ దీపం అండి, ఆ ధ్వజస్తంభంకి పైన పెట్టారు. దీపం చాలా డెలికేట్గా ఉంది. సో కార్తీక మాసంలో ఆకాశ దీపం దర్శనం చేసుకుంటే పుణ్యఫలం వస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. కనిపించేది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి సిరిసిల్లలో. ఇక్కడ మహావృక్షాలన్నీ ఒకే దగ్గర కొలువు తీరి ఉన్నాయి. మనకు కనిపించే చెట్లు ఆ వెనకాల టెంపుల్ వెనక భాగంలో ఉన్నది. రావి చెట్టు, వేప చెట్టు, ఇది జువ్వి చెట్టు, ఇది ఉసిరి చెట్టు, ఇది కూడా ఉసిరి చెట్టు. ఆ వెనకాల ఉన్నది మారేడు చెట్టు, మామిడి చెట్టు, ఇది షమి చెట్టు. ఈ మహావృక్షాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటే గ్రహ దోషాలన్నీ దూరం అవుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఆంజనేయదేవి టీచర్ గైడెన్స్లో బ్రాహ్మణునికి శాలగ్రహ దానం మరియు ఉసిరి దీపం దానం చేయడం జరిగింది. మన సిరిసిల్ల ట్రిప్ని ఇంతటితో ముగించుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై స్టోరీ. ఐ హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.